టీఎస్పీఎస్సీ లో జరుగుతున్న అక్రమ లగ్నేశరగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. దీంట్లో భాగంగా వేములవాడ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు దీనికి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని, అంతేకాకుండా టీఎస్పీఎస్సీ అధ్యక్షుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు కార్యదర్శిని వెంటనే ఆ పదవుల నుండి తొలగించాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ లో జరుగుతున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ వెంటనే మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలో టీఎస్పీఎస్సీ అక్రమాలకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఎందుకు అనంటే రాష్ట్ర ప్రభుత్వం అరాచక పాలన విద్యార్థులతో చెలగాటం ఆడుతుంది. ఎందుకంటే నిన్ననే మొన్ననే నవీన్ అనే ఒక విద్యార్థి సూసైడ్ చేసుకొని ఇలా సిరిసిల్లలో చనిపోవడం జరిగింది. దానికి నాకేం సంబంధం అని అక్కడ ఉన్న మంత్రి అడుగుతాడు. మంత్రి అంటుండు, మంత్రిని ఒక్కరినే అడుగుతున్నాం మేము, మంత్రిని కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇలా మా నిధులు మా నియమకాలని ఇలా తెలంగాణలో ఇలా మీరు ఏం చేసారు అనేది కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలా 4.5 కోట్ల ప్రజానీకం కోసం పెద్దలు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీకు వంటగడితే మీరు చేతగాని వ్యవస్థలు ఎప్పట్ల, ఇలా ఎవరు చేస్తే నాకేం సంబంధం, రైతు చచ్చిపోతే నాకేం సంబంధం, ఎవరు చచ్చిపోయినా నాకేం సంబంధం అంటే నీకు కుర్చీ మీద కూర్చుండే అర్హత లేదు అని మాట్లాడుతున్నా. అర్హత లేదు కాబట్టి నువ్వు కంపల్సరీ మీ ప్రభుత్వం దిగిపోవాలి. దిగిపోయి ఇలా ప్రజానీకం కోసం ప్రజల కోసం కష్టపడే ప్రభుత్వం ముందడుగు ఉండాలని కూడా భావిస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రథసారథి పిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు నిరుద్యోగులకు అండగా ఉండడానికి, పొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగపడి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా 9 సంవత్సరాలు అవుతుంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినట్టుగానే ఇచ్చి ప్రగతి భవన్ ద్వారా ప్రశ్నపత్రాల లీకేజీ సూత్రధారైనటువంటి కేటీఆర్ ఈరోజు అంటున్నాడు మాకేంటి సంబంధం అని. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రెడ్డి గారు మాట్లాడకుండి ఈ అంశం పైన మీరెందుకు మాట్లాడుతున్నారు, భుజాలు దొంగలు దొంగలు అంటే భుజాలు ఎందుకు తడుపుకుంటారు చెప్పిన మాట. ఈరోజు కథనాలు నిలబడుతున్నాయి. మల్యాల మండలంలో సుమారు 100 మందికి పైగా గ్రూప్1 పరీక్ష రాసినప్పుడు అత్యధిక మార్కులు వచ్చినాయని, కేటీఆర్ పిఏగా ఉంటున్నటువంటి అతని ద్వారా లీకేజీ అయినటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అందుకైనా మీ భయం అని మేము అడుగుతూ ఉన్నాం. నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఉద్యోగం లేక. ఈరోజు 9 సంవత్సరాలుగా కష్టపడి చదువుకొని పరీక్షలు రాస్తే ప్రశ్నపత్రం లీకేజ్ పేరిట ఆ పరీక్షలు రద్దు చేసిండ్రు. ఈరోజు ఆ ప్రశ్నపత్రం లీకేజ్ చేసిన పని చర్యలు తీసుకోమంటే ఇద్దరే ఉన్నారు దీని వెనుక అంటున్నారు. అందుకే మేము సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు యువత ఆత్మహత్యలకు ఈరోజు కారణమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పని కోరుతూ ఉన్నాం. మేము నిన్నటి రోజు కోరినాం ఈరోజు యువకుల ఆత్మహత్యలు మీ యువతకి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ఏదైతే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల కొలువులు ఉన్నాయో ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీచర్ల కోసం నోటిఫికేషన్ ఉద్యోగాల కోసం వచ్చింది తప్ప 9 ఏళ్ళ టీచర్ల కొలువుల కోసం ఉద్యోగాలు లేవు. ఈరోజు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో మా పిసి రేవంత్ రెడ్డి గారు ఇక్కడే వేములవాడ గడ్డ మీద కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల కుళ్ళకు నోటిఫికేషన్ ఇస్తామని, అందుకే యువతులు నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ఎవరు కూడా నిరాశ నిస్సులకు లోనై ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవద్దని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని యువకులకు నిరుద్యోగులు వేడుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, నేతన్నల ఆత్మహత్యలు జరుగుతూ, సర్పంచులు కూడా మాకు నిధులు వస్తాయని చెప్పి సర్పంచుల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నటువంటి ఇదేనా బంగారు తెలంగాణ అంటున్నాం. ఈరోజు తెలంగాణ సబ్బండ వర్గాలు ఏది 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ ఇస్తే కేవలం ఆ ఇంట్లో 4 ఉద్యోగులు వచ్చిన ఆ కుటుంబమే బాగుపడ్డ తప్ప ఎవరు కూడా ఈరోజు ఉద్యోగాలు రాలేదు, ఎవరు కూడా అభివృద్ధి పథంలో సాగలేరు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేలాడ పట్టణ అధ్యక్షుడు వేలాడ పట్టణ సభ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దిష్టిబొమ్మలను
దగ్ధం చేసేటువంటి కార్యక్రమం పిసిసి పిలుపు మేరకు చేస్తూ ఈరోజు నిరుద్యోగుల కండగా ఉంటాం, వేద ప్రజల కండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట తెలియపడడానికి ఇలాంటి కార్యక్రమాన్ని మా నిరసనను అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలారా, యువత అందరూ కూడా ఆలోచించి రాబో రోజులు ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు విశ్రమించకుండా ముందుకు రావాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ సిబిఐ ద్వారా ఈ ప్రశ్న పత్రాల లీకేజ్ సంబంధించిన అంశంలో సిబిఐ ద్వారా విచారణ జరపాలి, దోషులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.